This is Kavitha with a difference. కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి హోదాలో మూడవసారి బడ్జెట్ ప్రవేశపెట్టినటువంటి కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ నెవర్ బిఫోర్ లైక్ బడ్జెట్ గా ఈసారి బడ్జెట్ ఉంటుంది అని చెప్పారు. 35,000 కోట్ల బడ్జెట్ ని స్వాస్థ్య యోజన కింద ప్రవేశపెడుతున్నట్టుగా చెప్పారు. ఫస్ట్ ప్రయారిటీ అనేది ఈసారి వైద్య ఆరోగ్య రంగానికి కేటాయిస్తున్నట్టుగా చెప్పారు. 6 రంగాలకి కేటాయిస్తున్నట్టుగా అనౌన్స్ చేశారు. మొదటిది వైద్య ఆరోగ్య రంగం, 2 మౌలిక రంగం, సమ్మిళిత అభివృద్ధి 3వ రంగంగా, మానవ వనరుల అండ్ నైపుణ్యాన్ని 4వ రంగంగా, ఇన్నోవేషన్స్ అండ్ R&B 5వ రంగంగా, సుపరిపాలనని 6వ రంగంగా తీసుకుంటున్నట్టుగా అనౌన్స్ చేశారు. ఇది నెవర్ బిఫోర్ లైక్ బడ్జెట్ గా ఉంటుందని అనౌన్స్ చేసినప్పటికీ చిన్న మధ్యతరగతి వర్గాలకి నిరాశనే మిగిల్చింది. ఆదాయ పన్ను పరిమితి అనేది, మినహాయింపు పరిమితిని పెంచుతారు అని చాలా వరకు చిన్న మధ్యతరగతి వర్గాలనేవి ఎదురు చూశాయి. గత ఆర్థిక సంవత్సరం అంతా కరోనా లాక్డౌన్ నేపథ్యంలో ఉపాధి అవకాశాలకి, అలాగే ఆర్థికంగా కూడా చాలా వెనకబడిపోయినటువంటి పరిస్థితి, విపరీతమైనటువంటి ఎఫెక్ట్ పడింది చిన్న మధ్యతరగతి వర్గాలకి. 2.5 లక్షల నుంచి 5 లక్షల వరకు ఆదాయ పన్ను మినహాయింపు పరిమితిని పెంచుతారు అన్నట్టుగా చిన్న మధ్యతరగతి వర్గాలన్నీ ఎదురు చూసినప్పటికీ అలాంటి మినహాయింపు అనేది నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్లో ఈసారి కనిపించలేదు. అలాంటి ఊరటది ఈ వర్గాలకి కనిపించకపోవడం ఒక నిరాశగా చెప్పుకోవచ్చు. అయితే 68 రోజులుగా రైతులు చేస్తున్నటువంటి ఆందోళనకి సంబంధించినటువంటి అనౌన్స్మెంట్ ఏదైనా ఉంటుందా, రైతులకు సంబంధించినటువంటి అగ్రికల్చర్ బిల్స్ కి సంబంధించి అని చూస్తే, దానికి సంబంధించి కనీస మద్దతు ధర పెంపు ప్రతిపాదనకి సంబంధించి ఆ కొనసాగింపు, కనీస మద్దతు ధర పెంపు కొనసాగింపు అలాగే ఉంటుందనే ఒక అనౌన్స్మెంట్ తో పాటుగా అగ్రికల్చర్ క్రెడిట్ ని 16.5 లక్షల కోట్ల పెంపు ప్రతిపాదన చేస్తామంటూ కేంద్ర మంత్రి ఈ రోజు బడ్జెట్ లో అనౌన్స్ చేశారు. దీంతో పాటుగానే ఇన్సూరెన్స్ రంగంలో భారీగా విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులని ఆహ్వానిస్తున్నట్టుగా అనౌన్స్ చేశారు. ఇప్పటిదాకా పరిమితి అనేది 49% ఉంటే దాన్ని 74% పెంచుతున్నట్టుగా నిర్మలా సీతారామన్ అనౌన్స్ చేశారు. సో ఇది నెవర్ బిఫోర్ లైక్ బడ్జెట్ గా ఉంటుందని అనౌన్స్ చేశారు. అయితే ముందు నుంచే చెప్తున్నట్టుగా వైద్య ఆరోగ్య రంగానికి ఈసారి పెద్ద ఎత్తున కేటాయింపులు అనేవి జరగబోతున్నాయి. సో 35,000 కోట్ల కేటాయింపులు అనేవి ఈసారి వైద్య ఆరోగ్య రంగానికి ఉన్నాయి. దీనికి ప్రధాన కారణం కరోనా ఎఫెక్ట్ అనేది ఈసారి కనిపించింది బడ్జెట్ లో అని చెప్పుకోవచ్చు. సో దేశీయంగా మేడ్ ఇన్ ఇండియాలో డెవలప్ అయినటువంటి 2 వ్యాక్సిన్స్, కోవిషీల్డ్, కోవాక్సిన్లని 100 దేశాలకి వ్యాక్సిన్స్లని సప్లై చేయడానికి ఏర్పాట్లు అనేవి జరుగుతున్నాయి. ఎగుమతులని చేయడానికి ఏర్పాట్లున్నాయి అని నిర్మలా సీతారామన్ అనౌన్స్ చేశారు. దీంతో పాటుగా ప్రతి సంవత్సరం ప్రతి ప్రభుత్వం ఆలోచించినట్టుగానే ఈసారి కూడా ప్రభుత్వం ఆలోచించింది. ఎలక్షన్స్ బడ్జెట్ గా దీన్ని చూస్తున్నాయి ప్రభుత్వాలు, అలాగే విపక్షం కూడా అలాగే చూస్తున్నటువంటి పరిస్థితి. ఈ సంవత్సరం జరగబోతున్నటువంటి తమిళనాడు, కేరళ, వెస్ట్ బెంగాల్లో ఉన్నటువంటి అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఎలక్షన్స్ ప్యాకేజ్ లాగా కూడా కేంద్ర ప్రభుత్వం ఈసారి బడ్జెట్ లో కేటాయింపులు అనేవి ఉన్నాయి. అక్కడ ఇంటర్నల్ గా ఉన్నటువంటి హైవే ప్రాజెక్టులతో పాటుగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కోసం కూడా కేటాయింపులు అనేవి భారీగానే చేసింది. సో ఒక రకంగా ఎలక్షన్ బాండ్ ప్యాకేజ్ గానే దీన్ని బడ్జెట్ కేటాయింపులు అనేవి విపక్షాలు ఆరోపిస్తున్నాయి. ఇంకోవైపు చూసుకుంటే తెలంగాణ ఏపీలకి ఒరిగిందేమీ లేవు, ప్రాజెక్టులు కావచ్చు లేకపోతే కేటాయింపులు అనేవి ప్రస్తావన లేకుండానే బడ్జెట్ అనేది ముగిసిపోయినటువంటి పరిస్థితి అనేది కనిపిస్తోంది. ఇక గృహ రుణాలపై వడ్డీ రాయితీల ఏడాది పెంపు అనేది కనిపిస్తోంది. 75 ఏళ్లు పైబడినటువంటి పెన్షనర్లకి ట్యాక్స్ అనేది లేకపోవడం అనేది ఒక రకంగా ఊరట అనేది కనిపిస్తోంది. అయితే పెట్రోల్ డీజిల్ ధరలు మాత్రం భారీగా పెరిగే అవకాశం ఉంది. పెట్రోల్ పై 2.5 రూపాయల అగ్రిసెస్ ని విధిస్తున్నారు. ఇక డీజిల్ పై 4 రూపాయల అగ్రికల్చర్ సెస్ ను విధించబోతున్నారు. లిక్కర్ పై 100% అగ్రికల్చర్ సెస్ అనేది ఉండబోతోంది. ఇక దీంతో పాటుగా పెట్రోల్ డీజిల్ ధరలు పెరగబోతున్నాయి. అలాగే మొబైల్ స్పేర్ పార్ట్స్ కు సంబంధించి 2.5% కస్టమ్స్ డ్యూటీ పెరగబోతోంది. కార్ల విడిభాగాల ధరలు కూడా పెరగబోతున్నాయి. ఇవన్నీ 1 ఏప్రిల్ నుంచి అమల్లోకి వస్తాయని నిర్మలా సీతారామన్ అనౌన్స్ చేశారు. సో దీంట్లో భాగంగానే నిర్మలా సీతారామన్ తన ప్రసంగాన్ని, బడ్జెట్ ప్రసంగాన్ని 1 గంట 49 నిమిషాల పాటు ప్రసంగాన్ని కొనసాగించారు. సో ఏ పార్ట్ బి పార్ట్ గా అనౌన్స్ చేశారు. అలాగే 6 మౌలిక రంగాలు 6 పార్ట్స్ గా
ప్రధాన అంశాలుగా దీన్ని అనౌన్స్ చేసినటువంటి దీంట్లో ప్రధానంగా ఎఫెక్ట్ అనేది చిన్న మధ్యతరగతి వర్గాలకు అనేది కనిపించింది. వాళ్ళకి పెద్ద ఎఫెక్ట్ అనేది లేదు, వాళ్ళు ఆశగా ఎదురు చూశారు, నిరాశ అనేది అయితే కనిపించింది. అయితే నిర్మలా సీతారామన్ మాత్రం చాలా క్లియర్గా చెప్పారు, ఆస్ట్రేలియాలో టీమిండియా లాగే భారత ఆర్థిక వ్యవస్థ అనేది పుంజుకుంటోంది అని తను చెప్పినటువంటి ఒక కోట్. క్రికెట్ కి కంపేర్ చేస్తూ మన ఇండియన్ ఎకానమీ అనేది కూడా చాలా డెవలప్ అవుతుంది, చాలా మ్యాసివ్గా డెవలప్ అవుతుంది. బట్ అన్ని దేశాల్లో ప్రపంచవ్యాప్తంగా కరోనా ఎఫెక్ట్ అనేది అయితే కనిపించినప్పటికీ భారత ఆర్థిక వ్యవస్థ మాత్రం పుంజుకుంటుంది అనేది. ఓవరాల్గా అయితే కరోనా నేపథ్యం అనేది, ఎలక్షన్ ఎఫెక్ట్ అనేది ఈసారి మన బడ్జెట్ మీద కనిపించినటువంటి పరిస్థితి అనేది అయితే ఉంది. 21-22 బడ్జెట్ అనేది, సో ఓవరాల్గా ఒక రకంగా చూసుకుంటే కరోనా ఎఫెక్ట్, ఒక మరోవైపు చూసుకుంటే ఎలక్షన్ ఎఫెక్ట్ అనేది కనిపించింది. సో ఇప్పటికైతే పెట్రోల్ డీజిల్ ధరలు ఆల్మోస్ట్ సెంచరీకి చేరువలో ఉన్నాయి. ఇప్పుడు అనౌన్స్ చేసినటువంటి అగ్రీసెస్తో అవి 100 కూడా రీచ్ అయిపోతాయి. నిరాశలో ప్రజలైతే ఉన్నప్పటికీ కూడా స్టాక్ మార్కెట్ కి మాత్రం పాజిటివ్ ట్రెండ్ అనేది కనిపిస్తోంది. స్టాక్ మార్కెట్లు దూసుకుపోతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. సో మనమైతే చాలా క్లియర్ గా మనం మెంటల్ గా ఫిక్స్ అవ్వాల్సినటువంటి పరిస్థితి అయితే ఉంది. పెట్రోల్ డీజిల్ ధరలు భారీగా పెరగబోతున్నాయి. సో 100కి రీచ్ అవుతాయని ఎదురు చూస్తూ వచ్చాము. ఇప్పుడు ఆల్రెడీ 100కి రీచ్ అవ్వబోతున్నాయి. పెట్రోల్ 2.5 రూపాయలు పెరగబోతుంది, డీజిల్ 4 రూపాయలు పెరగబోతోంది.